విద్యార్థిని విద్యార్థులారా ఈరోజు విద్యాశాఖ ఖమ్మం సూర్యాపేట ఉమ్మడి ఆధ్వర్యంలో అంతర్జాల పాఠ్యాంశ బోధనలో భాగంగా ఈరోజు తొమ్మిదవ తరగతి తెలుగు పాఠ్యాంశం ధర్మార్జునుడు మూడవ రోజు రెండవ భాగం బోధనకు మీ అందరికీ స్వాగతం సుస్వాగతం విద్యార్థులారా ఈ చిత్రంలో కనిపిస్తున్నది ఎవరు నేను అనుకున్నా మీరు ఏమంటారో నాకు అర్థమైంది కానీ అక్కడ ఉన్నది అమరేంద్ర బాహుబలి మహిష్మతి సామ్రాజ్యానికి మకుటం లేని మహారాజు సామ్రాజ్య ప్రజలందరూ మెచ్చిన మహారాజు తన గుణగణాలతో ప్రజలందరిలో తలలో నాలుకైన పరాక్రమశాలి చూడండి ప్రజలందరూ మేలుబలి మేలుబలి అంటూ బాహుబలి బాహుబలి అంటూ ఎలా జేజేలు కొడుతున్నారో మరి ఈ రాజుకి ఆదర్శప్రాయుడు ఎవరై ఉంటారో తెలుసా మనం మొదటి భాగంలో చదువుకున్న ఘనకీర్తివంతుడు ప్రథమ నాయకుడు ధర్మరాజు ఒక కీర్తివంతులైన ధర్మరాజు అర్జునుల గురించి మనం చదువుకుంటున్నాం కదా గత తరగతి నిర్వహణ అనంతరం మీకు ఇచ్చిన ఇంటి పని చేశారు కదా మరి చేసిన వారు చేతులెత్తుతారా అదేంటి సారు టీవీలో అడుగుతున్నారు చేతులెత్తమంటున్నారు మేము కనిపిస్తామా అని అనుకుంటున్నారు కదా నిజమే మరి మీరు చదివేది ఇంటి పనులు చేసేది ఎవరికోసం ఎవరో చూడాలని కాదు ఎవరో చేయాలని కాదు కదా ఆత్మసాక్షి మీ ఆత్మసాక్షికి తెలుస్తుంది అందుకే మీరు చేసిన ఇంటి పని చేతులెత్తమని నేను కోరాను ఎత్తిన వారికి ఎత్తనవారికి ఇప్పుడు మనస్సులో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటున్నారు కదా సరే ఏదేమైనా మనం చదువుకుంటున్న గొప్ప వ్యక్తుల గొప్పతనాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మన ధర్మరాజు సత్యభాష కోవిదుడు అటువంటి గొప్పవాడి లక్షణంగా మనం నిరంతరం సత్యాన్నే మాట్లాడుతూ ఉందాం ఇంటి పనిని కూడా చేసి మనం మన యొక్క బాధ్యతని నిర్వర్తించుకున్నామా పిల్లలు ఈనాటి పాఠ్యాన్ని బోధించుకునే ముందు మనం గత పాఠ్యాంశాన్ని ఒకసారి పునశ్చరణ చేసుకుందాం భారతంలోని అర్జునుడు తన నిబంధనావళిక అనుగుణంగా తీర్థయాత్రలకు వెళుతూ అంగబలాన్ని విస్తరింపజేసుకుంటూ రాజ్యాన్ని విస్తరింపజేసుకుంటూ లోకాలను పర్యటిస్తూ ఉలూచి చిత్రాంగద సుభద్రలను వివాహమాడిన చిన్న కథాఘట్టాన్ని ఆధారంగా చేసుకుని చేమకూర వెంకటకవి తన యొక్క విజయ విలాస ప్రబంధాన్ని రాస్తూ అది మన పాఠ్యభాగ నేపథ్యంగా మనం చెప్పుకున్నాం ఆ నేపథ్యంలో ప్రథమ భాగంలో కావ్యం ఆరంభంలో ధర్మరాజు పరిపాలించినటువంటి పుర వర్ణనతో పాటు ఇంద్రప్రస్థపురంలో ఉన్న ప్రజలు ధర్మరాజుని ఏ విధంగా బాహు మేలుబలి అంటూ పొగిడారో ఇక్కడ మనం గమనించాల్సిన అవసరం ఉంది తరువాత పాఠ్యాంశాన్ని కొనసాగిద్దాం ఇక్కడ మీకు కొన్ని ప్రశ్నలు ఇందాకటి నుంచే కనిపిస్తూ ఉన్నాయి ఆ ప్రశ్నలను మనం పునశ్చరణగా ఒకసారి చదువుకుందాం పిల్లలు ఒకటవ ప్రశ్న కవి చేమకూర ఏ శతాబ్దం వాడు రెండు విజయభవన కవి పండిత సభను నిర్వహించింది ఎవరు మూడు పాండవాగ్రేసరుడు అని ఎవరిని అంటారు నాలుగు ఏ నగర ప్రజలు ధర్మరాజుకి జేజేలు పలికారు ఐదు ధర్మరాజు వేటిని అసలైన ఆభరణాలుగా ధరించాడు ఆరు ధర్మరాజు ఏ విషయంలో కోవిదుడుగా కీర్తింపబడ్డాడు ఏడు ధర్మరాజు ఏ విద్య పట్ల మనసున్నవాడు ఎనిమిది యథారాజా రాజా తథా ప్రజ అంటే మరి ఈ ప్రశ్నలకి జవాబులు మీరు వెంట వెంటనే పెన్సిల్ తోటి మీ నోట్స్లో రాసి ఉంటారు అనుకుంటున్నాను అలా రాయటం ఉత్తమ విద్యార్థి లక్షణం పిల్లలు మరి వీటి జవాబులను కూడా పరిశీలిద్దాం చూడండి నేను చెప్తూ ఉంటాను మీరు సరైన సమాధానాన్ని టిక్ పెట్టుకోండి ఒకటవ ప్రశ్న కవి చేమకూర వెంకట కవి పదిహేడవ శతాబ్దానికి చెందినవాడు విజయభవన కవి పండిత సభను నిర్వహించిందెవరు విజయభవన కవి పండిత సభను నిర్వహించినది రఘునాథ నాయకుడు పాండవాగ్రేశ్వరుడు అని ఎవరిని అంటాం పాండవాగ్రేశ్వరుడు అని పాండురాజు పెద్ద కొడుకైన ధర్మరాజుని అంటాం పుర ప్రజలు ఏమని ఎవరిని జేజేలు పలుకుతున్నారు పురలు ప్రజలు ధర్మరాజుకి జేజేలు పలుకుతున్నారు ధర్మరాజు వీటిని ఆభరణాలుగా ధరించినాడు ధర్మరాజు శాంతి దయ వంటి మహా గుణాలను ఆభరణాలుగా ధరించినటువంటి వాడు ధర్మరాజు ఏ విషయంలో కోవిదుడు ధర్మరాజు సత్యాన్ని పలకటంలో సారస్ స్వారస్యాన్ని తెలుసుకున్న కోవిదుడు ధర్మరాజు ఏ విద్య పట్ల ఆసక్తిగల మనసున్నవాడు ధర్మరాజు దానం చేయడం అనే విద్య పట్ల ఆసక్తిగల మనసున్నవాడు యథారాజా రాజా ప్రజ అంటే ఏమిటి ప్రజలను పరిపాలించే రాజు ఏ స్వభావాన్ని కలిగి ఉంటాడో ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు కూడా అలాంటి స్వభావాన్ని కలిగి ఉండడాన్ని యథారాజా రాజా తథా ప్రజ అంటారు ఆజ్ఞా పరిపాలనా వ్రతం అంటే తాను వేసిన ఆజ్ఞలను తానే పాటించడం అని అర్థం దీనిపై నా అభిప్రాయం ఏమిటంటే రాజ అనేవాడు ఖచ్చితంగా ఆ ఆజ్ఞలు ఎంత కఠినతరమైన తాను పాటిస్తేనే ప్రజలందరూ పాటిస్తారు ముఖమిచ్చుకపు మెచ్చు అంటే మీరేమనుకుంటున్నారు అంటే ముఖం ముందు ఇష్టంగా మాట్లాడడాన్ని ముఖమిచ్చుకపు మెచ్చు అంటారు మంచివారిని ఎందుకు అనుసరించాలి అంటే మంచివారిని అనుసరించటం వల్ల మనకు కీర్తి ప్రతిష్టలు వస్తాయి మనం తలచినటువంటి ఏ పనైనా విజయవంతంగా పూర్తి చేయగలుగుతాం అందరూ మనని గౌరవిస్తారు మన భవిష్యత్ బాగుంటుంది పాఠ్య బోధనలో భాగంగా పాఠం రెండవ ఖండిక మూడవ పద్యాన్ని చదువుకుందామా మరి జాగ్రత్తగా మీరు పాఠ్య పుస్తకాన్ని తెలిసి దాంట్లో ఉన్న చదువుతున్నప్పుడు అర్థం కాని పదాలను కింద అండర్లైన్ చేసుకోండి భావాన్ని తెలిసిన అర్థాలతో సరిపోల్చుకుంటూ అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి రాగయుక్తంగా భావయుక్తంగా పద్యాన్ని చెప్తున్న విధానాన్ని కూడా ఆకలింపు చేసుకుంటారు కదా ఎంత అంత వేడుకే కాని ಪ್ರಜಲಕಲ್ ಮಿಕಸೂಯ ಪಣುಟಲೇದು ತನುಗೊಲ್ವಲ ನಂದರನು ಪ್ರಿಯಂಬೇಕಾನಿ ಮಾನಿಸಿ ವೇಗಟಿಂಚು ಕೈನಲೇದು ನಿಚ್ಚವೇಡಿನ ಅರ್ಧಿಕಿಚ್ಚು ಚಿತಮೇಕಾನಿ ಮುನು ಪಿಂತಯಿ ಚ ರೇವಗಲ್ ಧರ್ಮ ಮಾರ್ಜಿಂಚು ದೃಷ್ಟಿಯೇ ಕಾ ನಡಕಲೇದು ಕಲಡೆ ಇಟುವಂಟಿ ರಾಜು ಲೋಕಮುನ ನಿಂದು ಜಲಧಿ ವಲಯಿತ ವಸುಮತೀ ಚಕ್ರಮೆಲ್ಲೇ ಈ ಗನು యులన నా నృపాలుడల రూ ఈ సిస పద్యంలో ప్రతి పదాన్ని విడదీస్తూ చదువుతూ వెళ్తాను మీరు మీ పాఠ్యపుస్తకంలో ఉన్న పద్యంలో పదాలని ఇక్కడ విడదీస్తున్నటువంటి పదాలని గమనిస్తూ పరిశీలిస్తూ ముందుకు వెళ్ళండి పిల్లలు ఎంత లెస్సగన్ ఉన్నా అంత వేడుకే కాని ప్రజల కలిమికి అసూయ పడుట లేదు తనున్ కొల్వలెన్ అందరూ అను ప్రియంబే కాని మానసికి వెగటు ఇంచుక అయినా లేదు ఇచ్చ వేడిన అర్ధికి ఇచ్చు చిత్తము కానీ మునుపు ఇంత ఇచ్చితిని అనుటలేదు రే పగల్ ధర్మము ఆర్జించు దృష్టియే కాని న్యాయం తప్పినా లేదు కలడే ఇటువంటి రాజు లోకమున ఎందు వలయిత వసుమతీ చక్రము ఏల వలే శాశ్వతముగా ఈ ఘనుడే అన్యులు ఏల వలెన్ అనన్ ఆ నృపాలుడు అలరెన్ పదవిభాగాన్ని విన్నారు కదా పిల్లలు పద్యాన్ని మళ్ళొకసారి చదువుతాను వినండి ఎంత లెస్సగా ఉన్న అంత వేడుకే కాని ಪ್ರಜಲ ಕಲ್ಮಿಕಿ ಅಸೂಯ ಪಡುಟಲೇದು ತನು ಪ್ರಿಯಂಬೆ ಪ್ರಿಯ ಮನಸಿ ಕೈನಲೇದು. ಇಚ್ಛ ವೇಡಿನ ಅರ್ಧಿಚ್ಚು ಚಿತ್ತಮೆ ಮುನು ಪಿಂತ ನಟಲೇದು రేపగల్ ధర్మము ఆర్జించు దృష్టి కాని న్యాయం బుదపిన నడకలేదు కలడ ఇటువంటి రాజు లోకమున ఎందు జలది వలయిత వసుమతీ చక్రమెల్లా ఏ లవలే శాశ్వతముగా ఏ అన్యులన నారు పిల్లలు ఇక్కడి నుంచి ఈ పద్యంలో కీలకమైన పదాలు మీరు కూడా అండర్లైన్ చేసుకొని ఉంటారు నేను కొన్ని ముఖ్యమైన వాటిని మీతో చర్చిస్తాను మీరు మీ నోట్ పుస్తకంలో రాసుకోండి లెస్సగా బాగుగా అధికముగా కలిమి సంపదకు అసూయపడుట ఈర్ష్యపడుట కొల్వవలెనను సేవించాలనే ప్రియము ఇష్టము మానిసి మనిషి వెగటు అసహించుకొనుట ఇంచుక కొద్దిగానైనా ఇచ్ఛ కోరిక అర్థికి యాచకునికి చిత్తము మనస్సు వేడుక ముచ్చట సంతోషం ఇవి కాకుండా ఇంకా ఏమైనా మీకు తెలియని కఠిన పదాలుంటే వెనక విషయ సూచికలో చూసుకోండి దాంతోపాటు మీ ఉపాధ్యాయున్ని కూడా అడిగి నివృత్తి చేసుకుంటారు కదూ ఇక ఈ పద్యం యొక్క భావాన్ని వివరిస్తాను మీరు నేను గట్టిగా చదివేటప్పుడు దాన్ని ఆలోచిస్తూ అనుసరిస్తారు అనుకుంటున్నాను భావం ప్రజలు ఎంత గొప్పగా ఉంటే అంతగా సంతోషపడేవాడే కానీ ప్రజల సంపదను చూసి అసూయపడేవాడు కాదు అందరితో కలిసి మెలిసి ఉండడం ఇష్టమే కానీ ఎవరిపైనా అసూయతో ఉండేవాడు కాడు దానం చేసేవాడే కానీ ఇంత ఇచ్చాను అని చెప్పి వారిని సాగనంపేవాడు అసలే కాదు రాత్రింబళ్ళు ధర్మకార్యాలు చేస్తూ పుణ్యం సంపాదించాలనే దృష్టే కానీ అన్యాయంగా ప్రవర్తించేవాడు కాదు ఇటువంటి రాజు లోకంలో ఎక్కడైనా ఉన్నాడా లేడు చే చుట్టబ కొనబడిన ఈ భూమండలాన్ని అంతటిని ఈ గొప్ప గుణాలు ఉన్న ధర్మరాజే శాశ్వతంగా పరిపాలించాలి ఇతర రాజులు ఎందుకు అని ప్రజలు అనుకునేటట్లు ఆ ధర్మరాజు ప్రకాశించాడు ఇప్పుడు ఈ పద్యంలో ధర్మరాజు యొక్క మరిన్ని గుణగణాలని మనం పద్యం చదవటం దాని యొక్క పదవిభాగం కీలకమైన పదాల అర్థాలు భావాన్ని కూడా ఒకసారి చదివాం మరొకసారి వివరణలోకి వెళ్దామా మరి మరి ఈ సముద్రం మొత్తం చుట్టబడినటువంటి ఈ భూమండలాన్ని మొత్తాన్ని కూడా మహా గొప్ప గుణాలున్నటువంటి ఈ ధర్మరాజే పరిపాలించాలి ఇక వేరే రాజులు ఎందుకు వారి అవసరం లేదు అని ప్రజలు గొప్పగా కోరుకుంటూ ఉండగా ధర్మరాజు ప్రకాశిస్తున్నాడు ఆ ధర్మరాజు అలా ప్రకాశించడానికి కల ఆయనకున్నటువంటి గుణాలు ఇప్పటికే మనం చెప్పుకున్నాం ఆయన సత్యభాష పరతత్వ కోవిదుడు అట్లానే దానగుణంలో సంపన్నుడు పరిపాలన వ్రతం కలిగిన వాడు తన ఆజ్ఞలను తానే పాటించేటటువంటి వాడు ఈ గుణాలతో పాటు సహజంగా మానవ మాతృలు చేసేటటువంటి అనేక అనేక అసంబద్ధమైన గుణాలు కు దూరంగా ధర్మరాజు గొప్ప గుణాలను సంతరించుకున్నాడు అవేంటో ఇక్కడ మనం మరొకసారి చూద్దాం ఎంత లెస్సగనున్నా అంటే ఎంత తక్ అధికంగా ఉన్నప్పటికీ కూడా తన ప్రజలు ఎంత సంపదని సంపాదించుకోవడం ఎంత సంతోషంగా ఉన్నప్పుడు సహజంగా వేరే వాళ్ళైతే అసూయ వారి కల్మికి అంటే వారి సంపదకి అసూయ చెందుతూ ఉంటారు అంటే తమ కుళ్ళుకోవడం అనమాట కానీ ఇక్కడ మన ధర్మరాజు ఎవరికైనా తన ప్రజలకి సంతోషంగా ఉన్న వారికి సంపద బాగా వచ్చిన వేడుక పండుగ అనమాట ఆయనకు సంతోషంలాగా ఉంటుంది అంతేగాని వారి వారికి దానికి ఆయన అసూయపడడు అంతేకాకుండా అందరితో కలిసిమెలిసి ఉండడమే అతనికి ఇష్టం ఎవరిపైనా ఆయనకి అసూయ కానీ కానీ ఉండేది కాదు ఎవరైనా తనని ఇది కావాలి అని యాచించి వస్తే వారికి ఎంత అడిగితే అంత ఇవ్వడానికి ముందుకు వెళ్ళేవాడు సిద్ధంగా ఉండేవాడు ధర్మరాజు ఇంతకుముందు ఇచ్చినప్పటికీ వచ్చిన వారిని చూసి కనిపెట్టి నీకు ఇంతకుముందు ఇంత ఇచ్చాను కదా నీకు ఇంకా ఇవ్వాలా అని వాళ్ళని కసురుకోవటం కానీ వాళ్ళని వెళ్ళగొట్టడం కానీ ఆయనకి ఇష్టం ఉండేది కాదు వాళ్ళని ఉట్టి చేతితో సాగనంపటం అసలే ఇష్టం ఉండేది కాదు ఈ విధంగా ధర్మరాజు దృష్టి ఎప్పుడు రాత్రి పగలు కూడా ధర్మాన్ని సంపాదించాలనేటటువంటి దాని మీద దృష్టి పెట్టేవాడు తప్ప అన్యాయంగా ఎప్పుడు కూడా నడుచుకునేవాడు కాదు ఈ పద్యంలో ఆయన యొక్క ఈ గుణాలని తెలియజేస్తూ మరి సముద్రం ఆవరించి ఉన్న ఈ భూమండలం మొత్తాన్ని కూడా ఇన్ని మహా గొప్ప గుణాలు ఉన్నటువంటి ధర్మరాజే ఏలాలి ఇక మాకు ఏ రాజు వద్దు అని చెప్పి ప్రజలు కోరుకుంటూ ఉండగా ఆనాటి ఆ ధర్మరాజు అలా ప్ర పరిపాలిస్తూ ప్రకాశించాడు అనేది పద్యం యొక్క భావం పిల్లలు ఇక రెండవ పద్యాన్ని ఇది చుక్క గుర్తు పద్యం మనందరం నేర్చుకోవాల్సిన పద్యం అంతేకాకుండా దీంట్లోంచి భావం ప్రతిపదార్థం తాత్పర్యం ఏదైనా పరీక్షల్లో అడగచ్చు పిల్లలు అంతేకాకుండా దీంట్లో చాలా అర్థవంతమైన పద్యం ధర్మరాజుని ఉచ్చస్థితిలో నిలిపినటువంటి పద్యం ఇది చెమకూర వెంకటకవి వర్ణనలో వచ్చిన పద్యం దీంట్లో కూడా చమత్కారం ఉంది ఆ తర్వాత నేను వివరిస్తాను ఒక్కసారి పద్యాన్ని చూడండి కోపము కింత లేదు బుధ కోటికి గుంగు సత్యము ఆ రూపము తారతమ్యములెరుంగు స్వతంత్రుడు నూతన ప్రియాటోపములేని నిశ్చలుడిటుల్ కృత చెలంగగా ద్వాపర లక్షణుండనగవచ్చు ఇక్కడ పదవిభాగాన్ని కూడా చూద్దాం పిల్లలు కోపము ఒకంత లేదు బుధ కోటికిన్ కొంగు పసిడి సత్యము ఆ రూపం తారతమ్యములు ఎరుంగున్ స్వతంత్రుడు నూతన ప్రియ ఆటోపము లేని నిశ్చలుడు ఇటుల్ కృత చెలంగగాన్ ద్వాపర లక్షణుడు అనగా వచ్చునోకో అలధర్మనందనున్ పద్యము ప్రతిపదార్థాన్ని చూద్దామా మరి ఇది చాలా ముఖ్యమైన పద్యము చుక్క పద్యము కాబట్టి జాగ్రత్తగా గమనించండి విద్యార్థులారా కోపము కోపం ఒకంత కొంచెమైనా లేదు లేదు బుధకోటికి పండితుల సమూహానికి కొంగు పసిడి కొంగున మూట కట్టుకొని ఉన్న బంగారం సత్యమా సత్యము చెప్పడంలో రూపము ఆ స్వరూపము స్వతంత్రుడు వారు వీరు చెప్పినట్టు చేయకుండా తానే స్వయంగా మంచి చెడ్డలను ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం కార్యాలు చేయడంలో స్వతంత్రుడు నూతన ప్రియాటోపము కొత్త విషయాలయందు ప్రేమ చూపించే ఆడంబరాలు ఇటువంటివి లేనటువంటి వాడు లేని ఏమీ లేనటువంటి నిశ్చలుడు స్థిర స్వభావము కల అనగా కొత్త విషయాల మీద కానీ కొత్త వ్యక్తుల మీద కానీ వింతగాను చూడకుండా చపలత లేకుండా ప్రవర్తించేవాడు ఇట్లు ఈ విధంగా కృత లక్షణడై సుప్రసిద్ధమైన మంచి లక్షణములు కలవాడై అంటే కృతయుగంలో ఉండదగిన లక్షణములు కలవాడై చలంగగన్ ప్రవర్తిస్తుండగా అలధర్మనందనున్ యమధర్మరాజు కొడుకు ఆ ధర్మరాజును ద్వాపర లక్షణుడు సందిగ్ధమైన లక్షణాలు కలవాడు సందిగ్ధమైన లక్షణాలు కలవాడు ద్వాపరయుగంలో ఉండదగిన మంచి లక్షణాలని కూడా అనగా వచ్చునోకో అనవచ్చునా అనకూడదని భావము ఇక్కడ పద్యం భావాన్ని కూడా చదువుతాను చూడండి విద్యార్థులారా కోపం కొంచెం కూడా లేనివాడు పండిత సమూహానికి మూటగట్టిన కొంగు బంగారం వంటివాడు సత్యస్వరూపుడు మనుష్యులలో వ్యత్యాసాలు తెలిసినవాడు మంచి చెడ్డలను ఆలోచించి నిర్ణయాలు తీసుకోగల స్వతంత్రుడు కొత్త విషయాల పట్ల ఆడంబరాలు లేనివాడు స్థిర స్వభావం కలవాడు ఈ విధంగా ప్రసిద్ధమైన మంచి లక్షణాలు కలవాడైన ఈ ధర్మరాజును ద్వాపర లక్షణుడు అంటే సందిగ్ధ లక్షణాలు కలవాడు అని అనవచ్చునా అనకూడదు కృత యుగ లక్షణుడు అని అనాలి మరొకసారి ఈ పద్యాన్ని చదువుదాం పిల్లలు కోపముకింత లేదు బుధకోటికి కోటికి కొంగుబసింది సత్యమారూపము తారతమ్యములెరుంగు రుంగు స్వతంత్రుడు నూతన ప్రియాటోపములేని నిశ్చలుండిటుల్ కృత లక్షనుండీ చంగా ద్వాపర ధర్మనందను పిల్లలు ధర్మరాజు యొక్క గుణగణాలు ఇంకా కవి చేరావు కవి ఏ విధంగా చెప్తున్నాడో ఒకసారి ఈ పద్యాన్ని చదివాం మీరు భావాన్ని కూడా చదివాం మరొకసారి దీన్ని మీకు వివరిస్తూ వెళ్తాను మీరు కూడా గమనించండి పిల్లలు కోపం ఒకింత లేదు చూసారా ఏం చెప్పాడో పద్యంలో మనకైతే సహజంగా చిన్న విషయానికి పెద్ద విషయానికి కోపం వస్తుంటుంది కానీ అలా ఆ రోజు ఆ ధర్మరాజుకి కోపం అనేది కొద్దిగా కూడా లేదు మరి ఇక్కడ చూడండి ఇంకొక పదం వాడాడు కొంగు పసిండి ఏంటిది అంటే పూర్వం మన ముత్తాతమ్మలు అమ్మమ్మ ముత్తాతమ్మలు వారికి కొంగుకి బాగా అవసరమైనటువంటి డబ్బుని కట్టుకునేవాళ్ళు లేదా బంగారం ఎక్కడైనా పోతుందని కూడా కట్టుకునేవారు కాలక్రమేణా ఇది ఒక జాతీయంగా మన తెలుగు భాషలో స్థిరపడిపోయింది ఏమిటి అది ఎప్పుడైనా ఏ క్షణంలో అయినా మన యొక్క అత్యవసరంలో మన అవసరాలు తీర్చేటటువంటి సందర్భాన్ని మనం కొంగు పసిడి అంటాం పసిడి అంటే బంగారం అని అర్థం కొంగుకు కట్టుకున్న బంగారం లాంటి వాడు ఇక్కడ ధర్మరాజు ఎవరైతే అవసరాలున్నాయో ఎవరైతే యాచించి వస్తారో వాళ్ళందరికీ కూడా ఆయన నిత్యం కోరికలు తీర్చేటటువంటి శక్తివంతుడు ధర్మరాజు కాబట్టి ఆయన ఆ అవసరంలో కోరికలు తీరుస్తున్నాడు కాబట్టి ఆయన్ని కొంగు బంగారంతో పోల్చడం జరిగింది ఇది ఒక జాతీయం అన్నమాట కొంగు పసిడి అంటే వేరు అర్థాలు వస్తాయి కొంగు అంటే చీర అంచు అట్లానే పసిడి అంటే బంగారం కొంగు కట్టుకున్న బంగారం అని అసలు అర్థం ఉన్నప్పటికీ దీన్ని వాడుకలో మనం వాడే అర్థం ఏమిటంటే అత్యవసరంలో మన పనిని నెరవేర్చే సత్య స్వరూపుడు అంటే ఏమిటి ఆయన ఎప్పుడు సత్యాన్నే మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి లోకంలో ఉన్న సత్యం మొత్తాన్ని ఒక దగ్గర చేర్చి రూపం పెడితే ఆ రూపం ధర్మరాజు రూపం అని చెప్పి కవి చెప్పటం ఇక్కడ విశేషం ఆ తర్వాత ఈయన మనుష్యులలో వ్యత్యాసం తెలిసినటువంటి వాడు వ్యత్యాసం అంటే మంచి వ్యక్తిత్వం చెడు వ్యక్తిత్వం ఉన్న మనుషులు ఉంటారు అట్లానే సంపద ఉన్న వాళ్ళు ఉంటారు సంపద లేని వాళ్ళు ఉంటారు మరి ఎవరికి ఏ అవసరం బాగా ఉందో ఇలాంటి వ్యత్యాసాలన్నీ కూడా తెలిసినవాడు అందరినీ గౌరవించే స్వభావం కలిగినటువంటి వాడని మనం ఇంతకుముందే చెప్పుకున్నాం ధర్మరాజు గురించి అలానే వ్యత్యాసం కూడా తెలిసినటువంటి వాడిగా ధర్మరాజుని మనం చెప్పుకోవచ్చు పిల్లలు అంతేకాకుండా రాజు స్వతంత్రుడు అంటే తను ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా ఇతరుల యొక్క ఆలోచనలకు ఇతరుల యొక్క అవసరాలు లేనటువంటి వాడు విన్నప్పటికీ పెద్దలు సూచనలు ఇచ్చేటటువంటి వారు అందరి సూచనలన్నింటినీ కూడా విన్నప్పటికీ ఏది సరైనది ఏది ఆ అవసరానికి పాటించదగ్గది అని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత స్వతంత్రంగా తనకు తాను మంచి నిర్ణయాలు తీసుకోగలిగినటువంటి వాడు స్థిర స్వభావం కలవాడు నిశ్చలుడు నిశ్చలుడు అంటే నిశ్చలమైనటువంటి స్వభావం చంచలము లేనటువంటి స్వభావం అప్పటికే ఒక పని చేస్తూ ఇంకొక పని మీదకు ఆలోచన పోవటం కానీ లేకపోతే ఆ పనిని అక్కడితో ఆపివేయటం కానీ లేకపోతే ఆ పనిని ఇంకా సాగదీస్తూ ముందుకు వెళ్ళడం కానీ ఇలాంటి పనులు చేయకుండా నిశ్చలంగా ఎంతవరకు ఏం చేయాలో అంతవరకు చేసేటటువంటి స్వభావాన్ని స్థిరంగా కలిగినటువంటి వాడు నూతన ప్రియ ఆటోపము ఎరుగనటువంటి వాడు అంటే రాజులు కానీ సంపన్నులు కానీ ధనం ఉన్నవాళ్ళు అప్పటికప్పుడు కొత్తగా వస్తున్నటువంటి అన్ని ఆడంబరాలను తామే అనుభవించాలని అనుకుంటూ ఉంటారు మనం చూస్తూ ఉంటాం మన చుట్టుపక్కల అప్పటికే డబ్బు ఉన్నటువంటి కొద్దిమంది అప్పటికే వాళ్ళకి బండ్లు బండ్లున్నా కొత్త వస్త్రాలున్నా ఇంకా కొత్తగా అప్పుడే వచ్చినటువంటి కార్లను కానీ మోటార్ సైకిళ్లను కానీ ఇతరత్ర ఆభరణాలను కానీ కొనుక్కోవడానికి ఉత్సుకత చూపుతూ ఉంటారు విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు కానీ ధర్మరాజు సంపన్నుడైనప్పటికీ కూడా ఇలా కొత్త విషయాల పట్ల వాటిని నేనే ఆదర ఆభరణాలుగా ధరించాలనేటటువంటి కోరిక కానీ ఆటోపము అంటే అలాంటి ఆ కోరిక గాని లేనటువంటి వాడు మన ధర్మరాజు అందుకే ఇన్ని నూతన ప్రియాటోపము లేనటువంటి వాడుగా మన రచయిత చేమకూర వెంకట కవి తెలియజేయటం జరిగింది ఇటువంటి మంచి లక్షణాలన్నీ ఏమిటంట ఇవన్నీ కృతయుగ లక్షణాలుగా బాసిల్లుతున్నాడు మన ధర్మరాజు ఇక్కడ మీకు మళ్ళీ ఈ విషయాన్ని తర్వాత విశేషాంశాల్లో చెప్తాను మరి ఎటువంటి లక్షణాలు కలిగిన వాడుగా చెప్పాలట ధర్మరాజుని చెప్పకూడదని అంటున్నాడు ధర్మరాజుని అంటే ద్వాపరయుగ లక్షణాలు కలిగినటువంటి ఈ ధర్మరాజుగా చెప్పకూడదు అతన్ని కృతయుగ లక్షణాలు కలిగినటువంటి వాడిగా చెప్పాలి అని కో ప్రజలందరూ కోరుకుంటున్నారు ఆ విధంగా ఆ రోజు ఆ యమధర్మరాజు కుమారుడైన ధర్మరాజు ప్రకాశిస్తూ ఉన్నాడు నాలున్న ధర్మరాజు ఆయనే మాకు రాజుగా ఉండాలి వేరే రాజులు అవసరం లేదు అని ప్రజలు కోరుకుంటున్నారని తెలియచేయటం కూడా ఇక్కడ ఒక విశేషాంశంగా చమత్కారంగా కూడా మనం పిల్లలారా గమనించవచ్చు యుగాల గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది విద్యార్థులారా కవి రెండు రకాల యుగాలను ఇక్కడ ప్రస్తావించడం జరిగింది ఒకటి కృతయుగము రెండోది ద్వాపర యుగం అన్నారు మరి ఈ కాలం ఆధారంగా మన పురాణాల్లో యుగాలుగా చెప్ప చెప్పినప్పుడు అతి ప్రారంభంలో చాలా గొప్ప లక్షణాలతో దాదాపు దేవతా లక్షణాలతో అందరూ దేవతలుగా ఎవరు కూడా చెడు అనేటటువంటి లేనటువంటి యుగంగా ఉండిందని ఆ యుగాన్ని కృతయుగం అని చెప్పుకోవటం జరిగింది ఆ తర్వాత వచ్చినటువంటి కాలం అది త్రేతాయుగం శ్రీరాముడు రాజుగా పరిపాలించినటువంటి యుగం ఆ తర్వాత వచ్చినటువంటిది ద్వాపర యుగం అంటే శ్రీకృష్ణుడు జన్మించినటువంటి యుగం అట్లానే పాండవులు కూడా ఆ యుగంలోనే ఉండడం జరిగింది మరి ద్వాపర యుగం ఇక్కడ కవి సంధియుగం అనే ఒక పదాన్ని ఆ పరోక్ష అర్థాన్ని వచ్చే విధంగా కూడా చెప్పటం జరిగింది ఎందుకంటే త్రేతాయుగానికి కలియుగానికి లక్షణాల పరంగా చూసినప్పుడు త్రేతాయుగంలో అతి తక్కువ మంది చెడ్డవారుగా ఎక్కువ మంది మంచి లక్షణాలు ఉన్నటువంటి వారిగా ఉండగా కాలక్రమేణా ఇప్పుడు మంచి లక్షణాలు ఉన్న వారి సంఖ్య తగ్గిపోతూ చెడు గుణాలు ఉన్నటువంటి వారి సంఖ్య పెరిగిపోతుందని చెప్పుకుంటున్నటువంటి తరుణంలో ఈ రెండు యుగాలకి మధ్యస్థ లక్షణాలు వాటిని సంధి లక్షణాలుగా కూడా మనం భావించాలి అనేది ఇక్కడ కవి యొక్క ఉద్దేశం అయి ఉంటుంది అందుకనే కవి ద్వాపర యుగానికి చెందినటువంటి ఈ ధర్మరాజు పాండవులు వీరందరూ ముఖ్యంగా ధర్మరాజు ద్వాపర లక్షణాలు ఉన్న కాలానికి చెందినవాడైనా ఈ లక్షణాలన్నీ చూసినప్పుడు అన్ని మంచి గుణాలు ఉన్న వ్యక్తిగా ఈ ధర్మరాజు కృతయుగానికి చెందినవాడిగా మనం చెప్పుకోవాలి తప్ప ద్వాపర యుగానికి చెందిన వాడిగా చెప్పుకోకూడదు సంధియుగానికి చెందినవాడిగా చెప్పుకోకూడదు అనేది ఇక్కడ కవి యొక్క చమత్కారంగా గమనించాలి విద్యార్థులందరూ అంతేకాకుండా కొంగు బసిడి అనే జాతీయాన్ని కూడా ఈ పద్యంలో మనకి కవి చేమకూర వెంకట కవి గారు తెలియజేసినారు ఈ విధంగా ఈ రెండు పద్యాలని ఈ రోజు సెషన్లో పూర్తి చేయటం జరిగింది పిల్లలు తర్వాత ఇంటి పని ఇస్తాను వాటిని తిరిగి మనం వచ్చేటటువంటి తరగతిలో చర్చించుకుందామా మరి అప్పటి వరకు ఇంటి పనిని పూర్తి చేసి మీ ఉపాధ్యాయులకు దాన్ని పంపిస్తారని ఆశిస్తూ ఇక్కడ మీకు ఆలోచించండి చెప్పండి ప్రశ్నలు రెండున్నాయి స్నేహభావం ఎవరెవరితో పెంపొందించాలి కొంగు బంగారం అనే మాట ఎప్పుడైనా విన్నారా అయితే దాని గురించి మీరేమనుకుంటున్నారో చెప్పండి ఈ రెండింటినీ మీరు ఇంటి పనిగా స్వీకరించండి ధన్యవాదాలు